ఎవరికి మన కొడుకు కరుణాకరే కొడుకు నకరచాడా అవునండి ఎంత నౌకరి ఆ 75000 75000 50000 నౌకరి ఆ లంచాలు 20000 ఆ నెల 75000 75000 75000 नौकरा डबू మరి కొడుకు 75000 నౌకర్ అంటే ఏమ డబ్బు తెచ్చిందా ఏమండి ఒక మాట అండి ఏ మాట మన కొడుకు నౌకర్ అయ్యిందట గాని లక్షల కొరకు ఒక 5 లక్షల డబ్బు కావన్నట ఆహా 5 లక్షల 5 లక్షల అంతం పెడితే మనకు కొడుకు నెలకొకటికి ఆ మరి నువ్వు ఏమన్నావు ఇస్తానన్నావా అవునండి ఇస్తానన్నాను 75 లక్షల కదా 5 లక్షల 5 లక్షల అంతమైతే 75000 దావా నీకు అర్థమవుతలేదు దేవతి ఏమి నీ మాట ఆహా కొడుకు చిన్న మాట నమ్ముకొని 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పింది ఆహా ఒప్పుకున్నావు అవునండి ఒప్పుకున్నాను అన్న దేవి ఆల్చ మహూర్తం దమ్ము ఋషి ప్రభుత్వం ప్రాణగంధము నిధానమే ప్రధానమన్నారు కొడుకు నౌకరు వచ్చిందంటే నువ్వు నమ్మినావు 5 లక్షల డబ్బు ఇస్తానని ఒప్పుకున్నావు దేవి ఆ దొంగ మాటలు ఎట్ల నమ్మినవే నౌకరు వచ్చిందని నమ్మి 5 లక్షల డబ్బు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నావా మాట ఎందుకు నమ్మొద్దంటున్నావు మన కొడుకు నౌకరు వచ్చాడు కదా సత్యవతి అయినా కొడుకు నౌకరు లేదు ఏం లేదు వాడు ఏం చేస్తున్నాడు అయినా ఒక కొడుకు కాబట్టి ఒక బిడ్డ కాబట్టి నువ్వు ఏమల్ల కదా కొడుక కర్ణాకరు నువ్వు చదివే చదువు బంద్ చేసి ఇక ఇక్కడ ఉండి ఎద్దును బట్టి వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించండి సుఖంగా జీవించండి కానీ మనకు నౌకర్ లేకున్నా సరే ఆ డబ్బు లేకున్నా సరే ఒక్క కొడుకు మా కళ్ళ ముందు ఉంటే గంతే సార్ ఏ కష్టమైనా ఏ బాధలైనా నా కళ్ళ ముందు నీ ఉంటావు నీ కళ్ళ ముందు నేను ఉంటా అని కొడుకు కాళ్ళు పట్టుకోవే బామ్మా బ్రతిమిలాడి అతను వాడు చేసే నౌకరు బంద్ చేయండి దొంగ మాటలు 75000 నౌకరు అంటే నేను నమ్మను కొడుకుని చదువు బంద్ చేయమన్నట్టు కొడుకు
కుల పాండితు నీ మాట నీ పొజిషన్ నీ మాట నీ మనసు నాకు తెలవక నేను ఎంతో సంతోషపడ్డాను గాని మీ బాపు అనుకున్నాను రాజాతి వీరుడు వెగిలేస్తే తెల్లవారి వందలాది మందికి సమాధానం సమాధానకర్త మీ బాపు ఏమన్నాడు వాని మాటలు దొంగ మాటలు వాని మాటలు లంగ మాటలు నమ్మావా 75000 లౌకరు వచ్చారంటే సంతోషపడుతున్నావా సత్యవతి వాడు జదివేస్తాడు బంది పెట్టి నాగలు పట్టుకొని పని చేసుకుని బతుకుమన్నారు మోటర్ కొట్టి బతుకుమన్నారు నాగలు పట్టి దున్నువాలి బతుకుమన్నారు నాయన నువ్వు చదివే చదువులు బంది పెట్టినాయన నీ కాలు ముక్కు కొడుకు అమ్మా ఎంతో ఆశ కొద్ది ఒక్క కొడుకుని గాని గొప్ప చదువులు చదివించి నేను తల్లి పేరు తండ్రి పేరు కాపాడుతానని పంతులతో మునిగా సవాల్ వేసి రాత్రనక పగలనక కష్టపడి నశమట ధరణికి పడిపి చదువుకుంటే నాకు రాతపూత నౌకరు వస్తే కొద్దిగా సహాయం చేయండి తల్లిదండ్రులు 5 లక్షలు అడిగాను కోట్లు అడిగాను 5 లక్షలు అడిగాను నెలకు 75000 జీతాలు లంచాలు కాకనే ఇంకా అని చెప్తే నాకు డబ్బు లేదన్నాడు బాబు డబ్బు బాపు లేదన్నా మీకు మణిగా 10 మంది కొడుకులు మీరు వెళ్ళలేదమ్మా ఒక్క గాలి ఒక్క కొడుకును గని ఒక్క కొడుకు 5 లక్షలు ఇచ్చుట మీరు బాధపడుతున్నారమ్మా అమ్మా మందు దాగి మరణ మాయేదనా ayo prana dada
శాకరయ్యా చిన్నప్పటి నుండి సెలకవల జాతి మలకవల పెద్ద చేసి ఉప్పుని ఆకులు పోసి వ్యూహాలు కట్టి పిన్న దయలతో వెదిగించాము ఎద పైన మన కొడుకుని వెదిగించామండి. మన కుమారుడు 5 లక్షల డబ్బు ఇవ్వకపోతే మందు దాగి మరణం అయితే పలుకుతున్నాడండి. మన కొడుకు చనిపోయినాక ఈ ఆస్తులు ఎందుకు, ఆ భూములు ఎందుకు, ఈ మేడలు ఎందుకు అండి? మన కొడుకు అవపడతాడు. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటాము, స్థలం లేకపోతే కొనుక్కుంటాము, సొమ్ము లేకపోతే చేయించుకుంటామని మన కొడుకు అవపడతాడు. కొడుకు మరణమే తిని బతుకునండి. సత్యవతి పట్టుమంటే కప్పకు పగ, ఇడుమంటే పాముకు పగ. వద్దు అంటే కొడుకుతో నేను మరణిస్తాను ఆ డబ్బు ఇవ్వకుంటే. కొడుకు ప్రాణం పోయినాక ఈ ధనం ఎందుకు, మెడలు ఎందుకు, అయినా నేను మరణిస్తాను అని చెప్పి సత్యవతి ఎప్పుడు అన్నాడు? కొడుకు పోరుకు తాగలేక భార్య చెప్పిన మాటలు ఆ మాటలకు భరింపలేక అయినా ఈ డబ్బు ఇవ్వకుంటే కొడుకు చనిపోతాడు, నా భార్య చనిపోతాడు అని కొడుకు పెట్టినటువంటి పోరుకు, భార్య పెట్టిన పోరుకు దేవి మీరు ఎందుకు చనిపోవాలి? ఇంకా కొడుకు 5 లక్షల డబ్బు తీసుకువచ్చి ఇస్తారు. కొడుకు దైవం చెప్పి కొడుకుని అన్నం అనండి. అయినా అరే కర్ణాకరు, నిజంగా నువ్వు చదువుకోని, రాత్రి పగలు పగలు రాత్రి కష్టపడి చదువుకోని, 700 మందిలో మగ పిల్లవాళ్ళ దాన్ని నీకు పంతులు గారు ఒప్పుకొని నీకు ఉద్యోగం ఇచ్చాడు, నిజమేనా? డబ్బు తీసుకొస్తాను, నీకు ఇస్తాను, ఇక మీ అమ్మ వద్దనే ఉండండి. నువ్వు భయపడకు నాన్న, కొడుకు డబ్బు ఇస్తాను భయపడకు నేను అని గొప్పగా చదువుకొని 700 మగ పిల్లవాళ్లకు నాకు సారుడు ఒకరు ఇచ్చాడు. నెలకు 75,000 జీతం వచ్చినంత వచ్చినంత స్కూల్ వరకు మిమ్మల్ని సాధుకుంటాను, మీ పాద సేవలు చేసి నేను గొప్పగా పెంచుకుంటాను నాయన. వెళ్ళిరండి నాయన, ఇక నువ్వు ఉండనని చెప్పి కొడుకు మాట నమ్ముకొని
రైతుల వద్దకు రానే వచ్చాను. అయ్యా ఓ రైతులారా. లంబడి వాళ్ళు కురహాన్ లంబడి వాళ్ళు కొంతమంది అర్జెన్స్ వాళ్ళు లంబడి వాళ్ళం అయ్యా ఇప్పుడు పరాబద్ది కూర కరఖండితం జన విరోధం బండ మీద పోక వల కొట్టుకున్నట్టే మాట్లాడతాం. దొన్న రొట్టె తింటాం. అవన్నీ